మళ్ళీ ఈ మిత్రపక్షాల లొల్లేంటి? టీడీపీకి కూడా పంచాయతీ ఎన్నికల్లో మిత్రపక్షాలున్నాయా? అసలు ఈ ఒప్పందం ఎప్పుడు కుదిరింది? తాజా ఎన్నికల ఫలితాల తర్వాత వచ్చిన ట్విస్ట్ లో ఇదొక ట్విస్టా? కౌన్ బనేగా కరోర్పతి ప్రశ్న. తెలుగుదేశం మిత్రపక్షం ఎవరు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో? ఎందుకు అంటే తెలుగుదేశం పార్టీ అనుకూల పత్రికలో నిన్న రాత్రి ఒక వార్త వచ్చింది, పొద్దునకు ఒక వార్త వచ్చింది. రాత్రి ఆ నెట్లో పెట్టినటువంటి దాంట్లో వచ్చేటప్పటికి తెలుగుదేశం నిన్న పొద్దునుండి ఒకటి సర్క్యులేట్ చేస్తుంది, ఏ సీట్లు ఎన్ని వచ్చినాయంటే వాళ్ళకి 1009 దాకా వచ్చినాయి, వైసీపీకి 1400 వచ్చినాయి, తెలుగుదేశం అలయన్స్కి 9 వచ్చినాయి, బీజేపీ జనసేనకు 1 సీట్ వచ్చింది, అట్లాగే ఇతరులకి 45 దాకా వచ్చినాయి అన్నటువంటి వాళ్ళు ఇచ్చుకొచ్చినటువంటి పేపర్. ఇక్కడ వచ్చేటప్పటికి గ్రౌండ్ లెవెల్లో తర్వాత పొద్దున మెయిన్ పేపర్లోకి వచ్చేటప్పుడు 450 చిల్లర వచ్చినాయి అనేది మళ్ళీ అదే పత్రిక రాసింది. అంటే మెయిన్ అచ్చైన పత్రికలో ఒక రకంగా, ఇంటర్నెట్లో ఒక రకంగా ప్రొజెక్ట్ చేసింది. సరే, వాళ్ళ విఘ్నతకు వదిలేద్దాం, వాళ్ళ జర్నలిజం స్పిరిట్కి వదిలేద్దాం. బట్ ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే తెలుగుదేశం మిత్రపక్షం ఎవరు? మిత్రపక్షం అంటే ముందుగా పొత్తులు కుదుర్చుకుంటారు, లేదా చివరిలోనైనా పొత్తులు కుదుర్చుకుంటారు. బహిరంగ పొత్తు జనసేన, భారతీయ జనతా పార్టీ. సరే, గ్రౌండ్ లెవెల్లో సక్రమంగా పనిచేశారా లేదా అన్నది వాళ్ళ విచక్షణకు వదిలేద్దాం. బట్ మిత్రపక్షంగా ఒకళ్ళకొకళ్ళు అనౌన్స్ చేసుకున్నారు, అప్పుడు ఇద్దరిది కలిపితే కూటమి అంటారు. సరే, అందులో పిచ్చితనంగా జనసేన బీజేపీ కూటమి అని రాయకుండా బీజేపీ ప్లస్ అని రాయడం ద్వారా మీడియా ఓవర్ యాక్షన్ చేసింది, అది వదిలేద్దాం, అది వాళ్ళ విజ్ఞతకు వదిలేద్దాం. బట్ తెలుగుదేశానికి లేని ఎలయన్స్ ఎక్కడి నుంచి వచ్చింది, లేదా ప్రకటించని ఎలయన్స్ ఎక్కడి నుంచి వచ్చింది? అంటే రహస్యంగా ఏమన్నా పొత్తు కుదుర్చుకున్నారా? రహస్యంగా పొత్తు అంటే కమ్యూనిస్టులతో, ఇప్పుడు వినబడుతున్నది ఏంటంటే సిపిఐతో పొత్తట. ఎలక్షన్స్ అయిపోయినప్పటి నుంచి కూడా క్రమంగా సిపిఐ అమరావతి ఉద్యమాల్లో సిపిఐ పార్టిసిపేట్ చేస్తుంది కాబట్టి వాళ్ళతో కలిసి పొత్తట. అంటే సిపిఐకి 9 వచ్చినాయి, జనసేనకి బీజేపీకి 1 అని వీళ్ళే మెన్షన్ చేశారు. జనసేనకి 49 అని క్లెయిమ్ చేస్తున్నా, వీళ్ళు 1 అని రాసుకొచ్చారు. సిపిఐకి 9 వచ్చినాయి. ఇంకోటి, సిపిఐ తెలుగుదేశం ఎలయన్స్ అని ఎవరితో చెప్పారు? ఇంకో విచిత్రం ఏంటంటే, ఓ పక్కన భారతీయ జనతా పార్టీతో మిత్రత్వం కోసం తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నది, మోడీని ఒక్క మాట అనుకోండి, ఈవెన్ నిన్న ఇది విశాఖ స్టీల్ ప్లాంట్ ఇష్యూలో చూసినా దేంట్లో చూసినా మోడీని ఏమనుకోండి, బడ్జెట్ విషయంలో కానీ జగన్ ఫెయిల్యూరు జగన్ ఫెయిల్యూర్ అనేది ప్రొజెక్ట్ చేస్తున్నారు. అక్కడ మోడీ కోసమే తహతహలాడుతున్నారు. ఈవెన్ వాళ్ళ ఎంపీలు వారం వారం వెళ్ళి కేంద్రంలో ఎవరో ఒకళ్ళతో కలిసి వస్తూ ఉన్నారు. అంతగా ఓ పక్కన తాపత్రయపడుతూ రైటిస్ట్ భావజాలం ఉన్న భారతీయ జనతా పార్టీతో పొత్తుకు ప్రయత్నిస్తూ ఇక్కడ లెఫ్టిస్ట్ భావజాలం అయినటువంటి సిపిఐతో పొత్తు. ఇదే ఆ రాజకీయ ప్రత్యేకవాదం అనాలేమో, ఇది ఒక ఆస్పెక్ట్. అసలు ఈ మాట బయట పెట్టడానికి ఏం బాధ? నిజంగా పొత్తు ఉంటే ధైర్యంగా చెప్పొచ్చు కదా, అప్పుడు గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలకు కూడా ఒక ఇది వస్తుంది కదా. మరి ఇది పబ్లిక్కి చెప్తారా? లేదు, ఎలయన్స్ అనేది వాళ్ళ పేపర్లో రాసుకున్నారుగా, అంటే వాళ్ళకి సంబంధించిన లిస్టులో రాసుకున్నారు కాబట్టి వాళ్ళకే సంబంధమా అనేటువంటిది ఫ్యూచర్లో తేలాల్సి ఉంది.